నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా ఏడు వందల యాభై సినిమాలు అరవై మూడు ఏళ్ల సినీ జీవితం పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాలునే కాకుండా కౌబాయ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ అండ్ స్పై థ్రిల్లర్ ఇలా తెలుగు సినిమాల్లో ఉన్న అన్ని జోనర్స్లోనూ సినిమాలు చేసిన చరిత్ర ఆయన సొంతం అయినప్పటికీ పద్మ అవార్డు ఒక్కసారి దరిచేరని దురదృష్టం అయింది ఆయనే మహానటుడు కైకాల సత్యనారాయణ నవరస నటన సార్వభౌముడు అని అభిమానుల చేత సత్తిగాడు అని మాస్ జనాల చేత ఆప్యాయంగా పిలిపించుకున్న సత్యనారాయణ మీద ప్రభుత్వాలు ఏ మాత్రం కరుణ చూపట్లేదు ఆయన కంటే తర్వాత సినిమాల్లోకి వచ్చి స్థాయిలో గాని నటనలో గాని ఆయన్ని అందుకోలేని కొంతమందికి అవార్డులు పురస్కారాలు తగ్గుతూ ఉండగా సత్యనారాయణను మాత్రం కనీసం ఒక్క పద్మంతోనైనా గౌరవించుకోలేని స్థితిలో మనం ఉన్నామా తెలుగు ప్రభుత్వాలు మనసు పెట్టి సరైన దిశగా సిఫార్సు చేస్తే సత్యనారాయణకు ఎప్పుడూ రావాల్సిన పద్మ పురస్కారం కోసం ఎనభై ఆరు ఏడ వయసులోనే ఇంకా ఆయన ఎదురు చూడాల్సి వస్తుంది యముడిగా ఘటోద్గచుడిగా కైకాల ఇప్పటి తరం పిల్లలకు టీవీల ద్వారా సుపరిచితమే ఇక పదేళ్ల క్రితం వరకు అయితే సత్యనారాయణ లేని తెలుగు సినిమాలు అరతగా మాత్రమే ఉండేవి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మొదలు ఈస్ట్ మన్ కలర్ గేవా మెనో స్టీరియో సిక్స్ ట్రాక్ డాల్బీ డిటిఎస్ ఇలా సాంకేతికంగా తెలుగు సినిమా సాధించిన ప్రతి మలుపుకు సత్యనారాయణ ప్రత్యక్ష సాక్షి హీరోగా విలన్ గా కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్యనారాయణ చెయ్యని పాత్ర అంటూ లేదు చూపించిన వైవిధ్యమూ లేదు ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాలు కృష్ణ నుంచి మహేష్ బాబు వరకు రెండు తరాలు చిరంజీవి శకం నుంచి రవితేజ క్రేజ్ వరకు తరతరాల నటుల ఎదుగుదలకు ప్రత్యక్ష సాక్షి ఆయన నటుడుగానే కాక నిర్మాతగా బంగారు కుటుంబం లాంటి సినిమాలను నిర్మించారు ఆయన అయినప్పటికీ ఆయనకు పద్మ అవార్డు వస్తుందని ప్రతి ఏడు ఎదురు చూడటం నిరాశ పడటం కైకాల అభిమానులకు అలవాటైపోయింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావుల తరంలో జీవించి ఉన్న సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఒక్కరే అయినా కానీ ప్రభుత్వ పెద్దల చూపు గతంలో తనకు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎఫ్డిసి కమిషనర్ గా పనిచేసిన రమణాచారి ఆ తర్వాతి సంవత్సరం సాక్షాత్తు అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పిఎఎస్ఎం జైబాలు సిఫార్సు చేసిన కేవలం ఒకప్పుడు టిడిపి ఎంపీగా పనిచేశానన్న ఒకే ఒక్క కారణంతో తనకు పద్మ అవార్డు రాకుండా అడ్డుపడ్డారని ఓసారి సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు మరి రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న నటులకు ఈ అవార్డులు ఎలా వస్తున్నాయో అర్థం కావటం లేదన్నారు నిజానికి కైకాల సత్యనారాయణ అనుభవానికి ప్రజ్ఞకు సినీ రంగానికి ఆయన చేసిన సేవకు ఇలాంటి పురస్కారాలు ఎన్నడో రావాల్సి ఉన్నా ప్రభుత్వాల చిత్తశుద్ధి లేక దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటన్నా కైకాల సత్యనారాయణకు వస్తుందా లేదా అని కైకాల అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే కైకాల సత్యనారాయణ మాత్రం ఈ పురస్కారాలు అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానం చెప్పట్లే తనకు దక్కిన నిజమైన అవార్డులని అంటారు టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావుల సహనటుడైన కైకాల సత్యనారాయణకు ఇంతవరకు పద్మ అవార్డు దక్కకపోవటం అన్యాయమని అభిమానులు మండిపడుతున్నారు